నమస్కారం నా పేరు మీనాక్షి ఐ యామ్ టారో కార్డ్ రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా టారో కార్డ్ ప్రొఫెషన్ ద్వారా మీకు చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది అలాగే న్యూమరాలజీ విధానంతో కూడా మీరు జాతకం చెప్పించుకోవాలి అనుకున్నా నేమ్ కరెక్షన్ చేయించుకోవాలి అనుకున్నా న్యూ బార్న్ బేబీస్కి బిజినెస్ ఆర్గనైజేషన్స్కి నేమ్ సజెషన్ కావాలి అనుకున్నా రుద్రాక్ష జెమ్స్టోన్ క్రిస్టల్స్కి సంబంధించిన ఇలాంటి సందేహాలు ఉన్న అపాయింట్మెంట్ కొరికి మీరు నన్ను సంప్రదించవచ్చు ద్వాదశ రాశుల వారికి సెప్టెంబర్ మాసంలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూస్తాము ఇప్పుడు సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో జాబ్ బిజినెస్ ఫైనాన్స్ ఫ్యామిలీ లైఫ్ రిలేషన్షిప్ హెల్త్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూస్తాము మొదట్లో జాబ్ పరంగా వీరికి ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో ఒకసారి చూస్తాము జాబ్ పరంగా వీళ్ళు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నట్టయితే చాలా కనిపిస్తుంది హార్డ్ వర్క్ చేస్తున్నారు వీళ్ళకి శక్తికి మించిన టైం అయినా కొంచెం వర్క్ చాలా లోడ్ ఎక్కువ కనిపిస్తుంది కానీ ఏంటంటే బ్యాలెన్సింగ్ ఏంటంటే హార్డ్ వర్క్ తగ్గట్టుగా ఫలితం దొరకకపోవడం ఏంటంటే స్మార్ట్ వర్క్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట సో మైండ్ రిలేటెడ్ వర్క్ చేయాలి సో హార్డ్ వర్క్తో పాటు ఆ పనిని మనం ఎలా ఎక్స్ప్లోర్ చేసుకోవాలి మనం ఎలా టాలెంట్ని యూజ్ చేయాలి ఎలా దాన్ని షార్ట్కట్గా చేయాలి ఇలా మనం చేసే పనికి మనకు గుర్తింపు రావాలని కొత్తగా ఆలోచించాలి కొత్తగా ఒక కొత్త విధానంతో మీరు ఒక మైండ్ సెట్ ఒక స్ట్రాటజీస్తో ముందుకు వెళ్తే మాత్రం జాబ్ పరంగా మీకు కావాల్సిన గుర్తింపు మీరు చేసిన కష్టానికి తగ్గట్టుగా ఫలితాలు కూడా లభిస్తుంది జాబ్ పరంగా సో బిజినెస్ పరంగా వీరికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము బిజినెస్ పరంగా కొన్ని ప్రాబ్లమ్స్ కొన్ని నష్టాలు అయితే కనిపిస్తున్నాయి పాస్ట్లో సో బిజినెస్ కంప్లీట్గా మూసే పరిస్థితులు కూడా చాలా కనిపిస్తుంది అనమాట సో వచ్చిన నష్టాలే కానీ వచ్చిన ప్రాబ్లమ్స్ల వల్ల కానీ అది కొంచెం ఇంకొకసారి ఆలోచించి ప్రాపర్గా ఒక గైడెన్స్ కావాలి మీకు సో ఒక మంచి ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ అయినా ఒక అనుభవమైన మనిషి అయినా మీ ఫ్యామిలీ మెంబర్ అయినా ఫ్రెండ్స్ అయినా ఎవరి మంచి ఎక్స్పర్ట్ తోటి మీరు ఒక మంచి గైడెన్స్ తీసుకోండి తొందరపాటు నిర్ణయాల్లో క్లోజ్ చేయకుండా సో అందులోంచి బయటపడి సో ఉన్న బిజినెస్ మళ్ళీ ముందుకు తీసుకెళ్లే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది అనమాట నష్టాలు వచ్చినాయి ప్రాఫిట్ రావట్లేదు సో బిజినెస్ సరిగ్గా రన్ అవ్వట్లేదు అని తొందరపాటులో దాన్ని క్లోజ్ చేసే బదులు ఇంకొకసారి ఆలోచించి దీన్ని ఇంకా బెటర్గా చేయొచ్చా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళొచ్చా అని ప్రాపర్ గైడెన్స్ మీకంటే ఒక సలహా సంప్రదింపులతో పాటు ముందుకు వెళ్ళితే మాత్రం బిజినెస్ మళ్ళీ ముందుకు వెళ్ళి సక్సెస్ అయ్యే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సింహరాశి వారికి సో ఫైనాన్షియల్ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాం ఫైనాన్షియల్ పరంగా వీళ్ళు ఎవరికో డబ్బు ఇవ్వడము సో ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా సో కొందరు డబ్బు సహాయం చేయడము సో వాళ్ళు ఇప్పుడు డబ్బుకి సంబంధించి అప్పుడు తీసుకునేటప్పుడు ఒక టార్గెట్ పెట్టుకొని టైం పెట్టుకొని సో అవసరానికి డబ్బు ఇస్తే ఇచ్చిన వారు తిరిగి ఇవ్వకపోవడం టైం మీద సో దానివల్ల మీరు కొంచెం స్ట్రెస్ఫుల్గా కనిపిస్తున్నారనమాట వెయిటింగ్ కనిపిస్తుంది సో మీ డబ్బు మీకు తిరిగి రావడం కోసం మీరు వెయిట్ చేయడము ఏదో ఒక టెన్షన్ కనిపిస్తుంది అనమాట బ్యాక్ స్టాబింగ్ కనిపిస్తుంది అనమాట నమ్మక ద్రోహం కనిపిస్తుంది సో మీరు ఇచ్చిన డబ్బు నమ్మకంతో ఇచ్చితే మాత్రం ఇచ్చిన్నారు కానీ అది తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళు డిలే చేయడము ఏదో ఒక రీజన్ చెప్పి ఇవ్వడం కొంచెం డిలే చేయడము వాళ్ళు పోస్ట్పోన్ చేయడము సో తప్పించుకోవడము అలాంటి పరిస్థితుల వల్ల కూడా మీరు కొంచెం చాలా స్ట్రెస్ఫుల్గా టెన్షన్గా కనిపిస్తున్నారు సో ఏదైనా ఉంటే మాత్రం మీరు టెన్షన్ పడే బదులు ఓపెన్గా మాట్లాడండి సో వాళ్ళతోటి ఏదైనా ఉన్నా క్లియర్గా డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి డైరెక్ట్గా మాట్లాడి ఏదో ఒక సెటిల్మెంట్ చేసుకుంటే మాత్రమే బాగుంటుంది ఎందుకంటే వాళ్ళు అది అవాయిడ్ చేసి దాన్ని పోస్ట్పోన్ చేసుకొని దాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారనమాట సో ముందు తీసుకునేటప్పుడు ఒకలాగా ఇచ్చేటప్పటికి వచ్చే వరకు వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయాలి దీన్ని ఎలానా ఇవ్వకుంటే బాగుండు అనే ఆలోచనలు అయితే వాళ్ళ సైడ్ నుంచి అయితే కనిపిస్తుంది సో పరిస్థితులు ఇలా ఉన్నందుకు మీరు కొంచెం జాగ్రత్త పడి మీరు ఓపెన్గా మాట్లాడి క్లియర్గా డైరెక్ట్గా వన్ టు వన్ మాట్లాడుకొని సెటిల్ చేసుకుంటే బాగుంటుంది డబ్బుకు సంబంధించి సో ఫ్యామిలీ పరంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ఒకసారి చూద్దాము ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ మెంబర్సే అనుకోండి వైఫ్ అండ్ హస్బెండ్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ సిబ్లింగ్స్ అయినా పేరెంట్స్ తోటైనా సో ఫ్యామిలీ మెంబర్స్ అందరిలో కూడా డబ్బుకు సంబంధించిన ఏదో ఒక ఇబ్బంది అయితే కనిపిస్తుంది సో ఆస్తి తగాదాలైనా సో ఏదో ఒక జ్యువెలరీకి సంబంధించిన ఏదో ఒక గొడవలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట సో ఏదో ఒక సెల్ఫిష్నెస్ వల్ల సో డబ్బుకి సంబంధించి కొందరు మోసపూరితంగా డబ్బుని వాళ్ళు ఎక్కువ తీసుకోవాలను సో ఆస్తి వాటాలలో తగాదాలు కూడా చాలా కనిపిస్తున్నాయి డబ్బుకి సంబంధించి దానివల్ల ఫ్యామిలీ రిలేషన్స్లో కొంచెం డిస్టర్బెన్స్ కావడము ఫ్యామిలీ మెంబర్స్లో అనవసరమైన గొడవలు మిస్అండర్స్టాండింగ్ కూడా చాలా కనిపిస్తున్నాయి సో డబ్బుకి తగాదాలు ఆస్తి తగాదాల వల్ల ఫ్యామిలీ బాండింగ్స్లో రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ అయితే చాలా కనిపిస్తున్నాయి
సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా వీరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా మీరు వెయిటింగ్ పీరియడ్ కనిపిస్తుంది, టెన్షన్ ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది అన్నమాట. సో మీరు ఎవరికైనా ప్రపోజ్ చేసి సో వీళ్ళ పార్ట్నర్కి సో వెయిట్ చేయడము, సో ఇన్సెక్యూరిటీ కనిపిస్తుంది, వాళ్ళు చేస్తుంటారా నో అంటారో, రిలేషన్షిప్కి అపోయిన్ దొరుకుతుందా అనే ఒక టెన్షన్ అయితే చాలా కనిపిస్తుంది. కానీ ఈ టైం చాలా బెస్ట్ టైం అని చెప్పొచ్చు. సో మీరు వెయిట్ చేస్తున్నదన్నా మీరు మీకు రావాల్సిన ఆన్సర్ కూడా వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి అన్నమాట. సో మీ ప్రపోజల్ని వాళ్ళు ఎక్సెప్ట్ చేయడము, సో మీ రిలేషన్షిప్ ముందుకు వెళ్ళడము, ఎందుకంటే లవర్స్ కార్డ్ వచ్చింది. సో రిలేషన్షిప్ పాయింట్ ఆఫ్ వ్యూగా చాలా మంచి పాజిటివ్ కార్డ్. సో మీరు ప్రపోజ్ చేయాలి అనుకున్నా, మీరు ఎవరినైనా ఇష్టపడుతున్నా కూడా, మీరు అది చెప్పాలి అనుకున్నా కూడా, ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా కూడా ఇది చాలా బెస్ట్ టైం అని చెప్పొచ్చు. సో సింహరాశి వారికి సో హెల్త్ పరంగా వీరికి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూద్దాము. హెల్త్ పరంగా కొన్ని లేడీస్కి సంబంధించిన పీసీఓడి అయినా గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే చాలా కనిపిస్తున్నాయి. సో ఇంకేంటంటే మెంటల్ టెన్షన్ కనిపిస్తుంది, మెంటల్ స్టెబిలిటీ లేదు, ఇమోషనల్లీ లోగా ఉండడము, మెంటల్ స్టెబిలిటీ లేకపోవడము, ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక దానివల్ల కూడా కొంచెం అనవసరమైన సఫోకేటింగ్ కనిపిస్తుంది అన్నమాట. సో ఏదో ఒక పరిస్థితులు ఉన్న పరిస్థితుల్లో వాళ్ళకి అనుకూలంగా లేకపోవడము, కొంచెం ఫ్యామిలీ లైఫ్ అయినా రిలేషన్షిప్ అయినా ప్రొఫెషనల్ కూడా కొన్ని ఏదో డిస్టర్బెన్స్ వల్ల కూడా కొంచెం ఇమోషనల్గా లోగా ఉండడము, డిస్టర్బెన్స్ కూడా చాలా కనిపిస్తుంది. లేడీస్కి కూడా రిలేటెడ్గా పీసీఓడి, థైరాయిడ్, గైనిక్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా చాలా కనిపిస్తున్నాయి సింహరాశి వారికి. కొంచెం ప్రశాంతంగా వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకుంటూ కొన్ని టెన్షన్స్ కొన్ని తగ్గించుకుంటూ కొంచెం వీళ్ళు ముందుకు వెళ్తే మాత్రం హెల్త్ పరంగా కూడా కొన్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఇవి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్కి సంబంధించిన కనుక ఆలోచనలు తగ్గించుకొని కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించుకొని ముందుకు వెళ్తే బాగుంటుంది. సో సింహరాశి వారికి సెప్టెంబర్ మాసంలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా రీడింగ్ ఇలా వచ్చింది. మీరు కూడా మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి అడ్డంకులు ఉన్నా టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా మీకు కూడా ఒక మంచి సజెషన్ లభిస్తుంది, మంచి గైడెన్స్ లభిస్తుంది. మీ ప్రాబ్లమ్స్ నుంచి మీరు తొందరగా బయటపడవచ్చు, మీ లైఫ్ని కూడా మళ్ళీ బెటర్గా అందంగా మీరు మార్చుకోవచ్చు. సో ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో అమ్మవారి చల్లని దీవెనలు, చల్లని కరుణ కటాక్షం మనందరికీ లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం. వీడియో చూసినందుకు ధన్యవాదములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలు పొందాలంటే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ సూచనలు, సలహాలు తప్పక తెలియచేయండి.